వెనకున్న అక్కల్ని నమ్మొద్దు. కొన్నాళ్ల పాటు ఈ డైలాగ్పై చర్చ రచ్చ ఆగదేమో. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్య జరిగిన ఈ డైలాగ్ వార్ తెలుగు రాష్ట్రాల్లోనే హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ సీఎం ఎందుకలా అన్నారు? దానికి సబిత ఎలా రియాక్ట్ అయ్యారు? సభలో అక్క తమ్ముళ్ళ లడాయి. ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి తెలియను. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో, జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. ఒక్కసారిగా వేడిక్కిన తెలంగాణ అసెంబ్లీ ఎందుకు టార్గెట్ చేశావని అక్క కంటతడి. ఎందుకు టార్గెట్ చేస్తున్నా, ఏం మోసం చేసా? సభ పొద్దున ఒక మాట మాట్లాడుతుంది, ఏం మాట్లాడినా పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట, ఎవరిని అవమానిస్తున్నా ఒక్కసారి ఆలోచించండి మంత్రి, ముఖ్యమంత్రి గారు. అక్క ఏం చేసిందంటే అంటూ సభ్యుల అటాక్. మా సీఎం గారికి ఒకరిద్దరు మహిళలు తెల్లారితే మీ తోటి వస్తా తమ్ముడు అని చెప్పి ఏం చేసిరో వారు అనుభవించిరా బాధ. ఈ పదేళ్లలో ఇలాంటి వాదులట జరగడం బహుశా ఇదే మొదటిసారేమో. సీఎం రేవంత్ రెడ్డి ఎవరి పేరు ప్రస్తావించకుండా అసెంబ్లీలో అన్న ఒకే ఒక్క మాటకు సభలో అలజడి రేగింది. కేటీఆర్ కు సూచించారు, ఒక సహచరుడిగా చిన్న హెచ్చరిక చేశారో గాని అసెంబ్లీ ఒక్కసారిగా వేడెక్కింది. ఆ మాట ఏంటంటే, వెనకున్న అక్కలను నమ్మొద్దు, నమ్మితే బతుకు జూబ్లీ బస్ స్టాండే. నేను అందుకే వారికి సూచన చేస్తున్నా, వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి తెలియనురు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో, ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో, జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ తో బీఆర్ఎస్ సభ్యులు ఊగిపోయారు. సభను ఆర్డర్ లో పెట్టడానికి స్పీకర్ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఓవైపు బీఆర్ఎస్ సభ్యుల అభ్యంతరాలు, మరోవైపు అధికార పక్షం నుంచి వాటికి సమాధానాలు వెరసి తెలంగాణ అసెంబ్లీలో ఈ దశాబ్ద కాలంలో కనిపించని ఓ భిన్న వాతావరణం ఆవహించింది. ముఖ్యంగా మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి కంటతడి పెట్టుకుంటూ మాట్లాడడం, ఇరువైపులా సభ్యులు లేచి నినాదాలు చేయడంతో ఏకంగా సభనే వాయిదా వేయాల్సి వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకి నా ఇంటి మీద వాళ్ళతే కాల్ చేస్తానండి. ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ, ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే, గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశీర్దించిన, ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్దించిన, బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు రాయి పార్టీలకని ఆహ్వానించిన నేను. ఈ రోజు మరి నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడో నాకు అర్థమైతలేదు. ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి, చెప్పనియండి, ఒక ఆడపిల్ల బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా? వినే స్థితిలో లేరా మీరు? ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని, నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు, మోసం చేస్తున్నాడు. ఏం మోసం చేసినాం అధ్యక్ష? ఏం ముంచినాం అధ్యక్ష? ఈయన ముంచినాం అధ్యక్ష? ఈయన బతిన్లాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి, నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావు అని చెప్పి పార్టీలకు ఆహ్వానించిన లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష. వెనుకున్న అక్కలను నమ్ముద్దు, మోసం చేస్తారన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలకు నేనేం మోసం చేశా, నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారు అంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు సబిత ఇంద్రారెడ్డి. దీనికి సమాధానంగా ఎందుకు అలా అన్నానంటే అంటూ వివరణ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తమ్ముడిగా నన్ను పిలిచి మల్కాజ్ గారి పార్లమెంట్ లో ఎన్నికల్లో పోటీ చేయమని ప్రోత్సహించి పార్టీ నన్ను ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత కేసీఆర్ మా మాటలకు అధికారం కోసం కాంగ్రెస్ ను వదిలి టిఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మొద్దు అని కేటీఆర్ కి చెప్పిన అధ్యక్ష. సీఎం రేవంత్ రెడ్డికి సభ మొత్తం సపోర్ట్ గా నిలబడితే సబితకు మద్దతుగా బీఆర్ఎస్ సభ్యులు పోడియం వరకు వచ్చేశారు. అయితే సబితను ఎందుకలా అనాల్సి వచ్చిందో సీఎం రేవంత్ రెడ్డి మనసులోని ఆవేదన ఏంటో తనకు తెలుసంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. అధ్యక్ష, మొన్న వీళ్ళు గవర్నర్ ను కలిసి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని చెప్పారు. ఎవరి ద్వారా ఇప్పించారు? కాంగ్రెస్ లో గెలిచి ఎమ్మెల్యేగా ఉంటూ మరి టిఆర్ఎస్ లో జాయిన్ అయినటువంటి సంబంధిత సోదర మంత్రి గారి ద్వారా ఇప్పించారు. అంటే ఇది ఎవరిని ప్రశ్నిస్తున్నారు? వాళ్ళు రాజీనామా చేసి తీసుకున్నారా? మీరు మొన్న గవర్నర్ దగ్గర పోయేటప్పుడు మీరు మెమోరాండం ఇచ్చేటప్పుడు మా పార్టీలో వచ్చినటువంటి వాళ్ళ మీద అనర్హత వేటు వేయండి అని ఇచ్చినప్పుడు ఎవరిచ్చారు? సబితమ్మతో ఇప్పించారు. మరి సబితమ్మ కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో పోయినప్పుడు ఇచ్చినప్పుడు ఏం తెలియదు, ఏం తెలియదు, ఏం తెలియదు. ఒక్కొక్కరిని నువ్వు జాయిన్ చేసుకున్నప్పుడు గొప్ప, మీరు జాయిన్ చేసుకుంటే గొప్ప.
మంత్రి కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచన కరెక్టేనంటూ గతంలో జరిగిన ఓ సంఘటనను సభలో వివరించి చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు సీఎల్పీ లీడర్ గా దళితుడిని చేయలేదు అధ్యక్ష. మొట్టమొదటిసారి నన్ను చేసి అక్కడ కూర్చోబెడితే ఒక దశాబ్ద కాలం మంత్రిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు నా వెనకుండి నన్ను ఎల్ఓపీగా నిలబెట్టాల్సింది పోయి కేవలం అధికారం కోసం నేను వారి ఇంటికి వెళ్ళి కూడా అడిగాను అధ్యక్ష. నాతో పాటు అనేక మంది నాయకులను తీసుకొని పోయి అమ్మ ఎల్లబాకండి, మీరు పోతే ఎల్ఓపీ స్టేటస్ పోతుంది, కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది, 10 సంవత్సరాలు మీరు మంత్రిగా అనుభవించారు, మీరు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మీకు ఏం తక్కువ చేయలేదు, మీకు ఇంకా కావాలంటే ఇంకా చాలా చేస్తుంది, చివరికి మీ అబ్బాయికి పార్లమెంట్ సీటు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, చేయబాకండి అని పదే పదే బతిలాడితే వారు చేసింది ఏంది అధ్యక్ష? అక్కాతమ్ముళ్ల మధ్య జరిగిన లడాయితో సభ మొత్తం హోరెత్తిపోయింది. సబితకు సమాధానం చెప్పుకునే అవకాశం ఇవ్వాలంటూ పోడియంను చుట్టుముట్టే ప్రయత్నం చేశారు బీఆర్ సభ్యులు. ఎంఐఎం కూడా సబితకు ఛాన్స్ ఇవ్వాలని కోరింది, కానీ సభ ఆర్డర్లో లేకపోవడంతో స్పీకర్ ప్రసాద్ అసెంబ్లీని వాయిదా వేశారు. అయినా సరే రచ్చ ఆగలేదు. బయటకొచ్చిన సబిత ఇంద్రారెడ్డి మీడియా ముందు మరోసారి కంటతడి పెట్టుకున్నారు. సబితకు తోడుగా మాజీ మంత్రులు కేటీఆర్, సునీత లక్ష్మారెడ్డి కూడా మాట్లాడారు. డిప్యూటీ సీఎం గారు చాలా గౌరవంగా ఉంటాం, గౌరవంగా మాట్లాడతాం, వచ్చి మాట్లాడుతూ ఉంటే మాకు ఉపశమనంగా ఏదన్నా సంధాయిస్తారేమో అనుకున్నాం, కానీ వారు మాట్లాడుతూ కూడా మాట్లాడిన మాటలు నిజంగా బాధాకరం అనిపిస్తున్నాయి. ఆ రోజు ఏదో అపోజిషన్ లీడర్గా నా పది పోయిందని మాట్లాడున్నారు. మరి మీ పక్క సీట్ ఈరోజు మీకు వచ్చే అవకాశం ఉండే కదా, ఎందుకు ప్రయత్నం చేసుకోలేరని పట్టి గారిని కోరుతా ఉన్నాను. ఈరోజు మీ పట్టి అధికారంలో ఉంది కదా, అన్నిటికన్నా ముఖ్యంగా ఒక మాట అన్నారండి గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు, ఏ ముఖం పెట్టుకొని ఈ అసెంబ్లీలోకి వచ్చారన్నారు. మా కర్మగాలే వచ్చాం, భట్టి గారు, గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు, మీరు మాట్లాడిన మాట ఏదైతే ఉందో ప్రతి ఇంట్లో ప్రతి ఆడబిడ్డకు తగులుతుందండి, ఎందుకంటే మొహం పెట్టుకొని వచ్చిందనే మాట చాలా బాధ అనిపిస్తుంది. కేటీఆర్ గారు అంటారు మీ వెనకాల ఉన్నటువంటి అక్కలు ఇక్కడ ముంచి అక్కడికి వచ్చిండ్రు మీ బతుకు బస్ స్టాండ్ అవుతారని ఎప్పుడైనా గుర్తు పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి మరి భట్టి గారు మీరు గుర్తు పెట్టుకొని మహిళలు అనే వాళ్ళు రాఖీ పౌర్ణమి ఈరోజు ఎన్ని పనులున్నా కూడా వదిలేసి తన అన్న తమ్ముళ్లకు రాఖీ కట్టి మీరు బాగుండాలని ఆశీర్వదించే వాళ్ళు మహిళలు అక్క చెల్లెళ్ళని చెప్పేసి మీరు గుర్తు పెట్టుకోని అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా మరి మీరు క్షమాపణ చెప్పాలి, మాకే కాదు రాష్ట్ర మహిళలందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్తా ఉన్నాం. సభను వాయిదా వేయడం, బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ సభ్యులు మీడియా ముందుకు రావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కౌంటర్ ఇచ్చారు. మేము కూడా చేయొచ్చు, అంతకు మించిన రచ్చ చేయొచ్చు మా సీతక్కన అన్నప్పుడు మరి గత 10 సంవత్సరాలు కూడా ఏం చేసిండ్రు ఎవరు చూడలేదా, అందరు చూసిండ్రు, అందరికి అన్ని తెలుసు. గత 10 సంవత్సరాలు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నానా రాధాంతం చేసిండ్రు, నోరు తెరిస్తే మార్షల్స్ని పిలిపించి పంపించిండ్రు బయటకి మా వాళ్ళని, కానీ మేము అట్లేవి కూడా చేయట్లే కదా, ఎందుకంటే మాకు పద్ధతి ఉంది కాంగ్రెస్ పార్టీలో. ఈరోజు మరి సభలో జరిగిన విషయం ఏదైతే ఉందో అది పూర్తిగా వక్రీకరించి మరి ప్రజలకి తప్పుదోవ పట్టించడానికి వాళ్ళు చేస్తున్న కుట్ర ఇది. మహిళలను ముందు పెట్టుకొని కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పక్షపూరితంగా చేస్తున్నారు. అసలు మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, అక్కలు వెనకాలన్న అక్కలు అంటే ఉట్టి వాళ్ళనే ఉద్దేశించి అన్నారా? అట్లేం లేదు కదా, ఇట్ మీన్స్ ఒకటి తడుకున్నారా అన్నట్టు అంతే. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, మేమే మా గురించి అన్నారు, మేమే చేసినామని అంటున్నారు, కానీ మా ముఖ్యమంత్రి ఉద్దేశంలో అసలు అనలేదు. మహిళలను కించపరిచిన అవసరం కూడా మా ముఖ్యమంత్రి గారికి లేదు. సభలో సవిత ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్. సబితకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని కూడా పట్టుబడుతోంది. అసెంబ్లీ వాయిదా పడిన రచ్చ మాత్రం ఆగలేదు, బయట కూడా అదే ఆందోళన. కాకపోతే మీడియా పాయింట్ దగ్గర విచిత్రమైన సన్నివేశాలు కనిపించాయి. ఇక్కడ ఉండి చెప్పే ఇక్కడ ముంచి అక్కడికి తెలియనురు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. సభ దాకా పొద్దున ఒక మాట మాట్లాడుతుంది, ఏం మాట్లాడినా పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట,
ఎవరిని అవమానిస్తున్నా ఒక్కసారి ఆలోచించండి మంత్రి ముఖ్యమంత్రి గారు. వెనకున్న అక్కల్ను నమ్మద్దు అనే సబ్జెక్టుపై సభలో గందరగోళం జరిగిన తర్వాత అదే వాడివేడి మీడియా ముందు కూడా కనిపించింది. సభలో చెప్పుకునే అవకాశం దక్కలేదనో ఏమో, మీడియా పాయింట్ ముందు చెప్పుకునేందుకు అన్ని పక్షాల వాళ్లు పోటీ పడ్డారు. కేవలం బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్లే కాదు, బీజేపీ కూడా. సభలో మైక్ కోసం పోటీ పడ్డ బీఆర్ఎస్ సభ్యులు సభ బయట కూడా వెయిట్ చేయాల్సి వచ్చింది. మీడియా పాయింట్ దగ్గర తెలంగాణ ప్రజలకు తమ వాదన చెప్పుకుందామని ఎదురుచూసిన బీఆర్ఎస్ కు అంత ఈజీగా అవకాశం దక్కలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే వరుస పెట్టి మాట్లాడుతూ వచ్చారు. దీంతో మీడియా పాయింట్ దగ్గర కేటీఆర్, సబిత, సునీత లక్ష్మారెడ్డి సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎదురు చూడాల్సి వచ్చింది. కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, బీజేపీ వాళ్లకు కూడా చాలాసేపటి వరకు అవకాశం దక్కలేదు. మైక్ కోసం మీడియా పాయింట్ ముందు పడిగాపులు పడాల్సి వచ్చింది. ఓవరాల్ గా సభలో జరిగిన వాదులాట గాని, సభ బయట మీడియా పాయింట్ దగ్గర జరిగిన సన్నివేశాలు గాని ఈ పదేళ్లలో ఎప్పుడూ కనిపించలేదు.